వాళ్ళ ఆఫీస్ కింద ఉన్న క్యాంటీన్కి రమ్మంది. ఏం బ్రదర్, ఫిగర్ సూపర్గా ఉంది కదా? ఏం లేదు, కొద్ది రోజులుగా చూస్తున్నావు. మ్యాటర్ ఎంతో కనుగొందామని ఇక్కడికి వచ్చాం. నువ్వంటే కలరన్నావు, ఎవరైనా ఈజీ పడేయగలవు. మరి నా సంగతే నూరా, తనకు సైట్ వేసుకో, కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకో. దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు. తను నిన్ను లవ్ చేసే వరకు ఇదిగో దీనికి నేను సైట్ వేసా. ఇది వేరే వాడికి సైట్ వేసింది. అంతే, మొహాన్ని యాసిడ్ పోసి కాల్ చేసాం. యాసిడ్ పోసింది వీడే. పక్కన మ్యాటర్లోనే అంత దూరం వెళ్ళానంటే ఇది నాలో మ్యాటర్. డైలీ దానికి బస్సులో సైట్ కొడుతూ వస్తున్నా. అదిగా నేను లవ్ చేసింది అనుకో, దాని మొహం మస్ అయిపోవలసిందే. నువ్వేంటి 24 గంటలు తన బాడీ గార్డ్లా కాపాడుకోగలవా? నాకు 2 నిమిషాలు చాలు, చూస్తావా? డబుల్ సైడ్లో వాంతి వచ్చినా పర్వాలేదు, తలనొప్పి అని తెలిసి ప్రాబ్లంలో ఇరుకోవడం దేనికి? సారీ బాస్. రే చెయ్యరా. కాల్తుందా? సిగరెట్ కేలే రియాక్ట్ అవుతున్నావు. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? త్వరగా ఫోన్ చేయాలా, వాడు మనల్ని చూస్తే అలర్ట్ అవుతాడు. ఈ వైన్ షాపేగా? ఈ షాప్ అని చెప్పాడు. ఆడి బాబు పేరు చంద్రమోహన్, 5వ క్లాస్ చదువుతున్నాడు. అన్నా వచ్చేస్తారా? ఏ, నేను షాప్ బయటే ఉన్నాను, నువ్వు ముందు బయటికి రా. ఏరా, మీ ఏరియా కుర్రాళ్ళతో కోటింగ్ ఇస్తా పోలా? వస్తావా? ఆయన రెచ్చగొడతావు ఎందుకు? నీ లవర్ నీకు ఓకే చెప్పేవారుగా రా ఇదంతా. రే, ఆ నేను జరో నాకు తెలుసు. ముందు రేపు ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి ఏదో ఒక ఐడియా ఇచ్చా ఉంటావంటే నువ్వే ఆడిని కొట్టొచ్చుగా. ఏం లేదు, యాసిడ్ కూడా ఉందన్నావు కదా. అవును ఉంది. అమ్మాయిల దగ్గర అయితే హీరోయిజం చూపించచ్చు. మగాడ్రా, చూసి అటాక్ చేయాలి. కోపం తగ్గాలంటే ఒకసారి కాల్ చేసి డ్రింక్ చేస్తూనే ఇంటర్వ్యూ కోసం ఓ క్లాస్ తీసుకుందాం. ఏమంటారు అన్నా, ఈ టేబుల్కి ఇంకో క్వార్టర్ అన్నా. సప్లయర్ అనుకుని మందు కొట్టడానికి వచ్చినవని పిలిచావు. సప్లయర్? సారీ అన్నా, పనిచేసే కుర్రాడు అనుకున్నానా. సారీ. సారీ, పర్వాలేదు, మీరు కానివ్వండి. రే కళ్ళు దుబ్బయ్య, చూసుకోవా. అక్కడంతా వెతికాను. అక్కడ వెతికామా? మొత్తంగా షిఫ్ట్ అయిపోయారా? అబ్బే, 2-3 ఏళ్ల వరకే. మా అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతోంది, అది అయ్యే వరకు ఇక్కడే బండి నడపాలి. బండి ఓకే అవుతుందిగా? ఖచ్చితంగా అవుద్ది. ఉదయం సంతకం కూడా పెట్టించావుగా అన్నట్టు ఊరికి కొత్తనేం చెప్పకో. నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. నీ కొడుకు ఏం చెప్పని చెప్పావు? అది వీజింగ్ అని, అదే ఊపిరి తీసుకోవడం అంటారు కదా, ఆస్తమా. ఓ, ఏం బాబు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. నీకు బండి ఇప్పించాను కదా, వాళ్ళ గురించి చెప్దామనే రమ్మన్నాను. చెప్పు. మనోళ్ళు బండి నడిపేలా కాదు ఇక్కడ, వీళ్ళు కొంచెం తేడాగాళ్ళు. పీకేపీ పేరు విన్నావా ఎప్పుడైనా? ఈ ఊళ్ళో ఆడు చాలా పెద్ద మనిషి, అలా అని మంచోడు అనుకోకు. ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇక్కడున్న కౌన్సిలర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికించేశాడు. ఎవరైనా వాడిని ఎదిరించారనుకో అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళతో పనిచేయబోతున్నావు, జాగ్రత్త. ఉదయాన్నే నీకు గేట్ తెరిచాడు చూసావా? వాడి దగ్గర నుంచి అక్కడ నువ్వు చూసిన వాళ్ళందరూ కనీసం 4 మంటలైనా చేసుంటారు. ఆ గుంపు మొత్తంలో ఒక్కడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూసావా? వాడే. నువ్వు బండికి డ్యూ కట్టకపోయినా బండికి ఏమన్నా అయినా ముందొచ్చి నిలబడతాడు. వాడితో మాటలుండవు, చేతలే. ఊరికి భయపెడుతున్నావు నువ్వు. దేనైనా తప్పుగా చూస్తే అలాగే ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర కారు తీసుకుని నడుపుకుంటాను. డబ్బులు వచ్చినా రాకపోయినా అప్పో సొప్పో చేసినా డ్యూ కొట్టేస్తాను. ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే, బండికి ఏమైనా గీతలు పడ్డా కూడా వాడిని సరి చేసిన తర్వాత ఆ విషయం వాళ్ళతో చెప్తాను. ఎందుకు కాదయ్యా, బండి ఇప్పించింది నేను, ఏదైనా తేడా వస్తే ఫస్ట్ నన్ను లేపేస్తారు. అయ్యా, నువ్వేం దిగులు పడకు, అలాగేం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం.
ఏంటి లేచిపోయా? తాగడం అయిపోయిందిగా. నేను ఇంకో క్వార్టర్ కొట్టాలి. ఇంకోట? అవును. సరే కానీ బావా, ఇంకో క్వార్టర్.